అందరికీ నమస్కారం ఆహార పదార్థాలను మనం కూరలు వండుకునేటప్పుడు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వీటిని ఆఫ్ బాయిల్ చేసి తింటే మంచిదే పూర్తిగా బాయిల్ చేసి మెత్తగా వండుకుని తింటే మంచిదే ఏది ఆరోగ్యానికి మంచిదని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇప్పుడు మనం అసలు వండుతున్నామంటేనే పోషకాలు కొనిపోతాయి విటమిన్స్ ఎగిరిపోతుంది పొటాషియం ఎగిరిపోతుంది చేసిన పిండిన ఎక్కువ వండేసిన అట్లాగే ప్రాణశక్తులు ఎగిరిపోతాయి కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆవిరిలో కానీ పిండి వార్చినప్పుడు అట్లా కానీ పోతూ ఉంటాయి మనం వండుకు తినేటప్పుడు ఆఫ్ బాయిల్ చేసినప్పుడు సగం వేడికే కొంత అరగంట ఉడకాలనుకోండి ఇప్పుడు పావు గంట ఉడికించేసరికి ఆఫ్ బాయిల్ అవుతుంది ఇంకో అరగంటలో ఇంకో పావు గంట ఎక్కువ ఉడికించామనుకోండి ఇంకెక్కువ వేడికి గురైతే ఇంకొని పోతూ ఉంటాయి కదా ఆఫ్ బాయిల్ చేయటం అనేది పోషకాలు కొంచెం తక్కువ పోవటానికి అవకాశం ఉంది ఇది మంచి పద్ధతి కానీ మనం వండుకునేటప్పుడు ఆఫ్ బాయిల్ చేస్తే అన్ని రకాల వంటలకి అనుకూలంగా ఉండవు వండేటప్పుడు ఫ్రైల్ చేసుకోవాలనుకోండి కాస్త ఆఫ్ బాయిల్ చేసుకున్న మెత్తగా అవ్వకుండా ఉండాలి వెజిటబుల్స్ కాబట్టి ఆఫ్ బాయిల్ చేసుకుని వాటిని ఫ్రై లాగా చేసుకుంటే కొంచెం ఇది అందులో చెమపోయేటట్టు చేసుకుంటాం పొడి పొడిగా బాగుంటాయి అలాంటప్పుడు ఆఫ్ బాయిల్ అట్లా మనం ఫ్రై చేసుకోవటానికి మంచిది కానీ ఆఫ్ బాయిల్ చేసి పులుసులాగా పెట్టుకోవాలనుకోండి పులుసులో మొక్కలు గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండాలి కాబట్టి అక్కడ బాగా ఉడికించాల్సి వస్తుంది అందుకని కొన్ని కూరలకి బాగా ఉడికితేనే బాగుంటాయి ఇప్పుడు ఆకుకూర ఉందనుకోండి ఆవు బాయిల్ చేస్తే పసర వాసన వచ్చి మీరు మళ్ళీ తినలేరు పిలువలు పోతాయి కానీ మనకి ఉడికినప్పుడే కాస్త రుచిగా ఉంటుంది ఉడికినప్పుడే కొంచెం కన్వీనియంట్గా తినగలుగుతాం కాబట్టి అటు వాటిని చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు దొంపలు ఉంటాయి బాయిల్ చేస్తే కుదురుతుందా మరి కుదరదు పూర్తిగా బాయిల్ అవ్వాల్సిందే మెత్తగా అయితేనే మనం తినగలుగుతాం లేదంటే అరగ ఒక కడుపునే పొచ్చేస్తుంది మీరు ఏ పదార్థాన్ని తయారు చేసుకునేటప్పుడు దానికి ఏ రకంగా ఉడికితే మీరు అనుకున్నట్టు రుచికరంగా వాటిని తినగలుగుతారో ఆ రకంగా మీరు వండుకోవడానికి ట్రై చేయండి రోటి పచ్చడి అనుకోండి ఇందులో ఆవుపాయలే చేస్తామండి ఇప్పుడు బీరకాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ దొండకాయ పచ్చడి కానీ ఇట్లాంటివి ఏవి పచ్చడి చేసుకుంటున్నా మనం వాటిని పూర్తిగా ఉడికించరండి రోటి పచ్చళ్ళు ఆఫ్ బాయిలే చేస్తారు అందుకని చట్నీస్లో వాల్యూస్ ఎక్కువ పోవు అనమాట రోటి పచ్చళ్ళకి అలాంటి వాటికి ఆఫ్ చేసుకోండి ఫ్రైలకి ఆఫ్ చేసుకున్నట్ల కొంచెం తాలింపు పెట్టుకుని పొడి పొడిగా తీసుకుంటే మంచిది కానీ ఇంట్లో ముసలివారున్నా చంటి బిడ్డలున్నా పెద్ద వయసు వారు దంతాలు లేని వారు ఉన్నప్పుడు వాళ్ళకి మెత్తగా చేసి తినగానే తినగలుగుతారు అలాంటి వారికి అప్పుడు పూర్తిగా వండుకోవడానికి ట్రై చేయండి కొన్ని పులుసులు కొన్ని రకాల కూరలు ఉన్నప్పుడు అవి గట్టిగా ఉంటే బాగోదు కొంచెం మెత్తగా ఉండాలంటే అట్లా వండుకోండి కానీ ఇక్కడ మీరు ఏ రకంగా వండి తిన్నా పోషకాలు పోతున్నాయి కాబట్టి ఈ వంట రూపంలో మనం కోల్పోయిన పోషకాలన్నింటినీ మళ్ళీ తిరిగి పొందాలి కదా మరో రూపంలో పొందే ప్రయత్నం చేసినప్పుడు మీకు దోషం రాదు ఇక్కడ ఇప్పుడు నేను అందుకని అంటాను వండేదేదో ఒక్కసారి వండుకు తినండి మధ్యాహ్న పూట కానీ ఉదయం సాయంకాలం పొయ్యి మీద పెట్టకుండా న్యాచురల్గా తింటానికి ట్రై చేయండి అంటాను అట్లా రెండు పూట్ల నేచురల్ ఫుడ్ మనం తిన్నప్పుడు అంటే వెజిటబుల్ జ్యూస్లు మొలకలు సాయంకాలం జ్యూస్ తాగేసి కడ ఫ్రూట్స్ నట్స్ లాంటివి నానబెట్టిని తింటాం చూడండి ఇట్లా రెండు పూట్ల నేచురల్ ఫుడ్ తిన్నప్పుడు మనం మధ్యాహ్న పూట ఉడికిన ఆహారం లాఫ్ బాయిల్ చేసి తిన్నా పూర్తి బాయిల్ చేసి తిన్నా ఏ పోషకాలు అయితే అక్కడ మిస్ అవుతున్నామో వాటన్నిటిని ఈ రూపంలో మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసేయొచ్చు అనమాట అంచేత ఆరోగ్యానికి హాని కలగకుండా శరీరానికి అన్ని పోషకాలు అందిస్తూ మనం సుఖంగా రెసిస్టెన్స్ పవర్తో ఉండాలి అంటే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి అనమాట అంచేత ఈ టెక్నిక్ అనేది మీరు అక్కడ కోల్పోయిన వాటిని తిరిగి అందించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కన్వీనియంట్గా వండుకోవడానికి ట్రై చేయండి అసలు బాయిల్ చేయకుండా న్యాచురల్ ఫుడ్ తింటే మాత్రం ఎక్కువ పోషకాలు వెళ్ళే అవకాశం ఉంది ఆ లాభాలన్నింటినీ మనం పొందొచ్చు యథావిధిగా నష్టాలు రాకుండా నివారించుకోవచ్చు కాబట్టి మీరు కన్వీనియంట్గా ఇట్లా ఆలోచించుకుంటూ వండుకునే పదార్థాలు ఒక్కసారి చేయండి ఆరోగ్యాన్ని సంరక్షించాలంటే ఫ్యామిలీ అంతటికి వన్ టైమే ఉడికిన ఆహారాలు పెట్టండి ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్స్కి మీరు అందరు అలవాటు పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం